కరోనా కేసులు రోజురోజుకి మరింతగా పెరిగిపోతున్నాయి. గత 2-3 రోజులుగా దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా కొంతవరకు పెరుగుతోంది. అయితే ఈ మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలా మంది బలహీనంగా ఉండటం, అలసట, బద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ సమస్యలను తగ్గించుకోవడానికి సరైన ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్షలతో తీసుకోవటం మంచిది. నానబెట్టిన బాదం మీ శరీరంలోని కొవ్వులను జీర్ణం చేయడానికి ఉపయోగపడే ఎంజైమైన లిపెన్ను విడుదల చేయడంలో సహాయపడుతుంది. రాగిలో కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రాగి దోశను ఉదయం బ్రేక్ఫాస్ట్గా తినడం వలన బలహీనమైన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులో పాలీఫెనాల్ కంటెంట్ డయాబెటిక్ రోగులలో గ్లైసెమిక్ ప్రతిస్పందన తగ్గిస్తుంది. గంజిలో కాల్షియం, భాస్వరం ఉన్నందున ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఐరన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎర్ర రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుంది. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ B, C అధికంగా ఉంటాయి. నెయ్యి, కొవ్వు ఆమ్లాలు, విటమిన్స్ A, E, Dలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఎముకలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడే కాల్షియం, విటమిన్ K కూడా సమృద్ధిగా ఉంటాయి. కిచిడి, ఇందులో 10 ఎమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది పూర్తిగా ప్రోటీన్, ఫ్యాట్ ఫుడ్. అలాగే ఇందులో వెజిటేబుల్స్ శరీరానికి తగినంత ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాయి. ఇందులో నెయ్యి కలవడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా అందిస్తాయి. నీరు, షర్బత్, చాస్ ఇవి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచేందుకు సహాయపడతాయి. నీరు తాగడం, ఇంట్లో తయారు చేసిన షర్బత్, చాస్ తీసుకోవటం వలన హైడ్రేట్గా ఉండడమే కాకుండా శరీరంలో నీటి శాతాన్ని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే ఎండాకాలంలో జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.